చేసే టైంలో అయితే మనకి బండి వేరే వచ్చింది అనుకో, కాబట్టి ఇంకా టర్నింగ్స్ డేంజరస్ వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఈ మన బ్రదర్స్ అందరూ సాలూర్ అన్నమాట. సాలూర్లో మామూలుగా 30% ఉన్నప్పుడే పోసుకోవాలి, కానీ ఇంతకుముందు అయితే 2 నట్లు టైట్ చేయలే, ఎందుకంటే మనం ఎట్లా. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్. ఇప్పుడు మేమైతే విజయనగరం దగ్గరలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి నవరంగపూర్ నుంచి వెళ్తాం. ఇక్కడ సాలూర్ వస్తుంది, సాలూర్ తర్వాత పూర్, జైపూర్ తర్వాత నవరంగపూర్, తర్వాత రాయ్గర్, రాయ్గర్ నుంచి ఇలా రాయ్పూర్ రోడ్లో వెళ్తాం, మళ్ళీ రాయ్గర్ నుంచి రాయ్పూర్ వెళ్తాం, రాయ్పూర్ నుంచి మన్లా, మన్లా నుంచి జబల్పూర్. మనం డైరెక్ట్ జబల్పూర్ వెళ్ళాలన్నమాట, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు వెళ్ళే రూట్స్ అన్నీ ఇంకా మనం ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తాం, ఘాట్ రోడ్లు కూడా ఉంటాయన్నమాట. అన్నీ మొత్తం లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. ఒక స్టార్ట్ అయిపోదాం. ఇంకా నైట్ రాజు ఇక్కడ దాకా నడిపిండు, పడుకున్నాడు పక్కన ఆపేసి. ఇంకా నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. నా డింపి నేను ఇప్పుడే వాకింగ్ చేసి వచ్చిన ఒక 10-15 నిమిషాలు అక్కడ దాకా రన్నింగ్ చేసి. నైట్ స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ వాటర్ ఎక్కడ దొరకలే. మొత్తం లోడింగ్ అయిపోయి కాంట పెట్టుకొని పేపర్లు వచ్చేసరికి మనకు 10:30 అయింది. 10:30 తర్వాత ఇంకా స్నానం గిట్లా ఏం చేద్దామన్నా కానీ వాటర్ మనకేం కనిపించవు ఆ గోదావరి వాటర్లో. అందుకని ఇంకా పోయేడు దారిలో ఏమన్నా వాటర్ కనిపించినా, బోరింగ్ కనిపించినా, బోర్ కనిపించినా, కొలను కనిపించినా, ఏది కనిపించినా కానీ స్నానం చేసి బయలుదేరుతాం. రాయపూర్ ఇంకా 549 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి మనకు రైట్కి వెళ్ళాం అనుకో, విజయనగరం ఊర్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు, అటు దాటేసి వచ్చినాం. ఇక్కడ నుంచి కూడా విజయనగరం ఊర్లోకి వెళ్తుంది. ఇటు వెళ్తే మనకు రాయపూర్ వెళ్తాం, బొబ్బిలి వెళ్తాం. మనం రాయపూర్ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఈ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. మనకు అక్కడ సైడు భద్రాచలం నుంచి, జిలుగుమిల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే రూట్లు అన్నీ బంద్ ఉన్నాయంట. వర్షం బాగా కొట్టడం వల్ల వరదలు వచ్చి అక్కడ సైడ్ రూట్లు అన్నీ బంద్ చేసారు. ఖరాబ్ అయిన రోడ్లు అంతా ఘోరంగా ఉన్నాయని చెప్పేసి ఈ రోడ్లో మాత్రం బాగున్నది. ఇక్కడ ఎక్కడ కూడా బంద్ లేదు, బండ్లన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మన హైదరాబాద్ రోడ్ నుంచి కూడా వెళ్ళొస్తుంది, కానీ చాలా లాంగ్ అయిపోతుంది. అందుకనే ఈ రోడ్లో వెళ్ళిపోతున్నాం. మనం ఒక టైర్ ఉందన్నమాట, ఆ టైర్ పంచర్ చేయించుకోవాలి. అక్కడెక్కడో పంచర్ అయింది, వచ్చేటప్పుడు అది ఇంకా పంచర్ చేయలేదు, చెప్పిన అట్లనే పెట్టి ఉంచినాం. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఏమైనా అవసరం పడ్డా కానీ మనం లిఫ్ట్ టైర్ లేపే ఉంటున్నాయి, అది కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. అది సౌండ్లు వస్తున్నాయి కింది దింపి పెడితే. ఆ లిఫ్ట్ టైర్లు కూడా వాడుకోవచ్చు, 2 టైర్లు ఉన్నాయి మనకి ఎమర్జెన్సీలో వాడుకోవడానికి. ఇంకా అవి ఉన్నాయని చెప్పేసి ఇది పంచర్ చేయకుండా అయితే ఉండగా, ఇది ముందర ఎక్కడన్నా మంచి ప్లేస్ ఉన్న కాడ టిఫిన్ చేయడానికి ప్లేస్ ఉన్న దగ్గర 2 చూసుకొని పంచర్ చేయించుకొని టిఫిన్ చేసి బయలుదేరుతాం. కొంచెం ప్లేస్ ఉంది, టీ షాపు ఇంకా టిఫిన్ సెంటర్ కూడా ఉంది. టిఫిన్ చేసేసి బయలుదేరుతాం. రాజా, నాని రాజా, టిఫిన్ చేసామనుకుందిలే, మళ్ళీ మళ్ళీ అప్పుడు ఉండదు. ఇక మనం కొనుక్కొని టిఫిన్ చేసి పండుకుంటే అయిపోతుంది. టేస్టీ పోదాం. సాలూరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు కార్ వేసుకొని? సాలూరుకి వెళ్తున్నాం. చలో టిఫిన్ చేసేసినాం, బయలుదేరుతున్నాం. సాలూరులో మనకు ఒక సబ్స్క్రైబర్ ఫ్రెండ్ ఉన్నాడనమాట. మనకి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆయన ఆగి మనకు చెప్పెళ్ళిండు, అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటాయన్న స్నానం చేయడానికి. నేను అక్కడ అరేంజ్ చేసి పెడతాను, నువ్వు వచ్చి అక్కడ స్నానం చేసుకోండి మీరు అని చెప్పిండు. వెళ్దాం. మనం సాలూరు ఎంట్రీ అయ్యే ముందే కాల్ చేయమన్నాడు, నెంబర్ ఇచ్చి వెళ్ళిండు. ఆడ ముందే కాల్ చేసేసినాం అనుకో, మనకి వాటర్ అరేంజ్ చేస్తాడు, స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరదాం. అక్కడే ఇంకా పంచర్ గిట్ల చేపించుకొని వంట సామాన్లు ఇట్లా తీసుకొని బయలుదేరదాం. కూరగాయలు భవానీ అనుకుంటా బట్టలు వేసుకొని, 3 రంగుల బట్టలు వేసుకొని వచ్చిరు చందాలంట. ఇస్తుందా చంద? ఇస్తుందా? ఇంత తయారయ్యారు జనాలు, ఇళ్ళల్లో బట్టలు వేసి పంపిస్తారు. భవానీ చందాలకు రాపు, ఆ చందాలకు రాపు అని దేవుళ్ళ పేర్లు ఖరాబు చేస్తారు ఇట్లా పిల్లల్ని పంపించి. చూస్తారు మాస్క్ ఆట పెట్టుకొని, చదువుకునే ఏజ్లోకి దేవుళ్ళ బట్టలు వేసుకొని ఇట్లా అడుగుతారు. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే గేట్ పడ్డదనమాట. దానివల్ల అయితే మొత్తం జామ్ అయిపోయినాయి బండ్లన్నీ. ఇంతసేపు అక్కడ దాకా ట్రాఫిక్ జామ్, బండ్లు చూస్తారు కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు లైను, పెద్ద లైను. అక్కడ ఇప్పుడైతే మనకి బ్రిడ్జ్ పడుతుంది అనమాట. ఈ రోడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇట్లా బండ్లు అనేవి ఆగడం ఉండదు, డైరెక్ట్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళిపోతాయి. కింది నుంచి ట్రైన్ వచ్చినా కానీ ట్రైన్ కింది నుంచి వెళ్ళిపోతే పైనుంచి బండ్లు వెళ్ళిపోతాయి.
దాని గురించి వర్క్ అంతా కూడా జరుగుతుంది. రోడ్డు కూడా వెడల్పు పెంచుతున్నారు అన్నమాట. మళ్ళీ ఎట్లా చిన్నగా వెళ్తున్నాయని చెప్పేసి రాజపురం జామకాయలు తెమ్మన్నా చాలా లేతగా ఉన్నాయి దూరంగా మంచిగా. ఈ రోడ్లలో మనకి ఎక్కువగా ఘాట్ రోడ్లు ఉంటాయి, ఇంకా ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. మధ్యలో మధ్యలో సిటీ ఏరియాలు ఉంటాయి, రాయగడ ఇంకా అలాంటి సిటీ ఏరియాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంతకుముందుకు లాస్ట్ టైం వచ్చినప్పుడు రోడ్డు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుండే, ఇప్పుడు మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేంత వరకు మనకు రోడ్డు అంతా ఇలానే ఉంటుంది. కాకపోతే హెవీ వెహికల్స్ ఇక్కడ సైడ్ ట్రైలర్లు ఇంకా పెద్ద బండ్లు చాలా ఎక్కువ వస్తుంటాయి. చూస్తారు కదా ఎట్లా కటింగ్ కొట్టిండో. ఇంకా స్పీడ్ వచ్చేసి వెహికల్స్ డౌన్లో కంట్రోల్ కాక కటింగ్ కొట్టి అది లోయలలోకి వెళ్ళిపోవడం లేకపోతే వేరే బండ్లో గుద్దడం యాక్సిడెంట్ కూడా చాలా జరుగుతుంటాయి ఈ రోడ్లలో. మన స్టెప్ ఇంటైర్ పంచర్ అయింది కదా, అది పంచర్ చేపించేసుకుంటే ఒక పని అయిపోతుంది. ప్లేస్ పెద్ద ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఓకే ఇప్పుడు స్టెప్పిన్ అయితే ఇప్పుదాం. స్టెప్పిన్ ఇప్పేసి మనకి ఈ స్టెప్పిన్ టైరు మంచిగా ఉందనుకో, ఇది యాక్చువల్గా దానికి ఉండాలి, హౌసింగ్ వేయాలి. ఆ టైర్ తీసేసి మళ్ళీ స్టెప్పిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటేనే దాన్ని వాడుకుందాం. ఇంతకుముందు అయితే రెండు నట్లు టైట్ చేయాలి, ఎందుకంటే మనం ఎట్లాగో మళ్ళీ పంచర్ చేపించేటప్పుడు ఇప్పాల్సిందే అని చెప్పేసి అటుకొట్టి ఇటొకటి టైట్ చేసి మిగిలిన నార్మల్గా అట్లా పెట్టినాం. ఇక్కడ సాలూరు పోకముందే బండి స్టెప్పిన్ అయితే తీసి పంచర్ చేపిద్దామని చెప్పేసి ఆగినాం. మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు అనమాట, ఆటో వేసుకుని వచ్చారు. చాలా ఇష్టంతో చాలా దూరం నుంచి ఫాలో అవుతారంట. సాలూరుకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మన బండిని అయితే పార్క్ చేసేసి కటింగ్ ఇట్లా చేపించేసుకొని ఫుడ్ ఇట్లా ఏమన్నా తీసుకొని బయలుదేరి వచ్చేసి ముందుకెళ్ళి అక్కడన్న వాగులో అయితే స్నానం చేస్తాం. ఒక టెంపుల్ దగ్గర వాటర్ కూడా ఉంటాయంట, అక్కడన్న వాగులన్న చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సాలూరు దగ్గరకు వచ్చేసినాం అనమాట. మన ఫ్రెండ్స్ ఇక్కడ మన సబ్స్క్రైబర్ మన వీడియో చూస్తారు కంటిన్యూస్గా. ఇక్కడ మన బండి చూడగానే మనతో పాటు ఉండి ఇప్పటిదాకా యాడ్ బ్లూ బకెట్లు కానీ ఇంకా మన బండికి చిన్న రిపేర్ ఉంటే అది చేసారు. ఇంకా మన ఫుడ్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ స్నానం చేయడం కోసం మనకు ప్లేస్ తెలియకపోతే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి మన కోసం టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే కలుద్దాం ఎప్పుడు వచ్చినా కానీ మీకు కాల్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు. ఈ మన బ్రదర్స్ అందరూ సాలూరు అనమాట. సాలూరులో ఏంటంటే సాలూరు అంటే లారీలు, లారీలు అంటే సాలూరు. సాలూరులో మొత్తం లారీలు ఒక 3000 పైన ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క ఇంటికి ఒక డ్రైవర్ ఉంటాడు, ప్రతి ఒక్క ఇంటికి ఒక లారీ కంపల్సరీ ఉంటుంది. మొత్తం అంతా రాయపూర్ తిరుగుతారనమాట. రాయపూర్ వైజాగ్ అక్కడెక్కడనే తిరుగుతుంటారు, వేరే ఎక్కడికి వెళ్ళరు. మొత్తం ఘాట్ రోడ్ జర్నీ ఉంటుంది వెళ్ళదు. ఇప్పుడు మనం కూడా అదే రూట్లో వీళ్ళు ఎప్పుడు వెళ్ళే రూట్లో వెళ్ళబోతున్నాం. మనకి మొత్తం అన్నీ కూడా చెప్పారనమాట జాగ్రత్తలు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఘాట్ రోడ్ ఇంకా అక్కడ వ్యూ లొకేషన్స్ అన్నీ కూడా మీతో పాటు షేర్ చేస్తాను వీడియోలో. ఇంకా మన అన్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ డ్రైవింగ్ చేస్తుంటారు అనమాట. డ్రైవింగ్ అంటే పిచ్చి, వీళ్ళకి బండి లేని ఉండలేరు. కొద్ది లారీల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంటారు అనమాట, ఎందుకంటే వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ తాతలు ముత్తాతల కానించి ఈ లారీ ఫీల్డ్లోనే వస్తూ ఉందన్నమాట ఆ ఊరు. అట్లా జరిగిపోతుంది. సాలూరు ప్రత్యేకత ఏంటంటే లారీలు, ఇంటింటికి ఒక లారీ. జాగ్రత్త చక్కగా ఈ రోడ్ అంతా ఇట్లా కనిపించదు. ఇక మొత్తం అంతా ఘాట్ సెక్షన్ డౌన్ సెక్షన్ ఉంటది. చాలా దారుణంగా ఉంటది అంట ఘాట్ రోడ్ లో. మనకు మొత్తం వ్యూ అనేది అయితే చాలా బాగుంటది అంట. ఇప్పుడు మనం ఇంత ముందుకో అక్కడి నుంచి వేరే రోడ్ నుంచి వెళ్ళేది రాయగడ, అక్కడి నుంచి వెళ్ళేది భవానీపట్నం రాయగడ ఆ రోడ్లలో వెళ్ళేది. కానీ అక్కడ సైడ్ కూడా ఘాట్ రోడ్ ఉంది కానీ కొంచెం తక్కువ ఉండేది. ఇక్కడ సైడ్ ఎట్లా ఉంటుందంటే ఇంకా ఘోరమైన ఘాట్ రోడ్ ఉంటుందంట, విపరీతమైన టర్నింగ్స్ ఉంటాయంట. మనకు పై నుంచి చూస్తే కింద వచ్చే బండ్లన్నీ కూడా కనిపిస్తాయంట దిగేటప్పుడు. అక్కడి నుంచి వచ్చే బండ్లు ఇక్కడ నుంచి వెళ్ళే బండ్లు మధ్యలో ఒక చోట ఆగుతాయి అంట. అక్కడ కూడా వెళ్ళినాక ఆ బండ్లన్నీ ఎక్కడెక్కడ బండ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ బండ్లు ఆగుతున్నాయి అనేది చూద్దాం. ఎక్కువగా అయితే మనకి సాలూరు బండ్లు అనేది దగ్గర దగ్గర 50-60 బండ్ల దాకా కలుస్తాయంట మనకి వెళ్ళే టైంలో. ఎందుకంటే మొత్తం ఈ సాలూరు బండ్లన్నీ కూడా రాయపూరే తిరుగుతాయంట, వేరే చోటికి ఎక్కడికి వెళ్ళవంట. చూడడానికి తిరుగుతారు ఇవన్నీ నేను ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట. మనకు వెళ్తుంటే దారిలోనే మనం కలిసి మనతో మాట్లాడి మన అక్కడ తీసుకెళ్ళి యాడ్లు ఇప్పించారు, ఇంకా మనకి ఫుడ్ తెచ్చిచ్చారు, మంచిగా హెల్ప్ఫుల్గా మాట్లాడారు. చాలాసేపు స్నానం చేయడానికి వాటర్ చూపించారు, ఇంకా కటింగ్ చేసుకున్నాం అక్కడ వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి సాలూరులో. మొత్తానికైతే మన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా యాడ్లు పోసుకోవాలి, ముందర ఆగినాము 12% ఉంది. 3 బకెట్లు తీసుకున్నాం,
క్యాబ్లు పోసుకొని బయలుదేరి వెళ్ళిపోదామని ఆపుకొని ఛత్తీస్గఢ్ బండ్లు వస్తాయంట, అవి డేంజర్ వస్తాయంట. ఆ ఛత్తీస్గఢ్ బండ్ తలిగి మన సాలూరు బండి ఒకటి లోయలో పడిపోయిందంట. 300 అడుగుల లోపలికి వెళ్ళిపోయిందంట బండి తగిలి. ఛత్తీస్గఢ్ బండి వచ్చి తగిలిచ్చిందంట, ఆ బండి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయిందంట లోయలోకి. అంతా కూడా మనకి నార్మల్ రోడ్ కనిపించదు, ఇంకా మొత్తం చెట్లే ఉంటాయి చుట్టుపక్కల, ఎక్కడ చూసినా ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంటుంది. వెళ్తున్న కొద్దీ మనకు చాలా లాంగ్ ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట. చాలా దూరం బండి మూవ్ కానే కాదు, స్లోగా వెళ్తుంటుంది. థర్డ్ గేరు ఫోర్త్ గేర్లలో వెళ్తుంటుంది బండి. విపరీతమైన ఘాట్ కాకుండా మనకి ఇట్లా స్లోప్ లాగా ఉంటుంది అనమాట చాలా దూరం. ముందర బండి చూస్తారు కదా, యాక్సిడెంట్ అయింది, ముందర బంపర్ అంతా ఊడిపోయింది, పక్కకు ఆపేసారు బండిని. దేని కుద్దిరో మరి, జాగ్రత్త చూసుకొని వెళ్దాం. చూస్తురుగా ఎట్లా వస్తుంది బండి ఆ నుంచి. కర్ణాటక బండి కొంచెం లెఫ్ట్కు దిగింది అనుకో, ఆ టర్నింగ్ అయ్యి పడిపోతూనే ఉంటుంది. టర్నింగ్ చూస్తారు కదా ఎంత ఘోరంగా ఉందో. ఆ నుంచి బండి వచ్చినప్పుడు మనం కొంచెం రైట్ సైడ్కి ఎక్కువన్నాం అనుకో, కథమే ఇంకా థర్డ్ గేర్ లెక్కుతుందో ఇంకా చూద్దాం. థర్డ్ గేర్ లేకపోతే ఇంకా సెకండ్ గేరు. చాలా బాగుంది వ్యూ చూస్తారు కదా, మనకు మొత్తం చుట్టుపక్కల అన్నీ పెద్ద పెద్ద రాళ్ల కొండలు, మొత్తం అంతా అడివే. వర్షాలు బాగా పడేసరికి చెట్లన్నీ కూడా పచ్చగా అయిపోయినాయి. మనం చూస్తారు ఎంత పెద్ద పైకి వెళ్తా ఉంటే ఇంకా పెద్ద లోయ ఉంటుంది. టర్నింగ్ చూస్తారు కదా, మీదకి వచ్చేస్తే బండ్లు. మనం స్లో చేసినాం అనుకో వెనకకి వెళ్తుంది, ఇక బండి మూవ్ కాదు, రాళ్ళు పెట్టుకొని ఎక్కించుకోవాలి. స్మెల్ వస్తుంది ఆ బండిది టైర్లది, లైనర్లు అరిగి 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 పొగల స్మెల్ వస్తుంది. దిగేటప్పుడు ఊకే బ్రేక్ ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, ప్రెస్ చేసి ఆ పొగలు వస్తుండే కదా, బాగా స్మెల్ వస్తుంది ఆ బండి వెళ్తుంటే. లొకేషన్ మాత్రం ఆసం ఉంది, మామూలులో లేదు లొకేషన్ అయితే. అంటే 100 కిలోమీటర్లు ఉంటుందంట ఘాటి మొత్తం, మొత్తం పామ్ మెలకలు తిరిగినట్టే. స్పీడ్గా వచ్చి బండి లైనర్లు బాగా అరిగి కంట్రోల్ కాకుండా వచ్చేసి బండి మీదకి వచ్చేస్తాయంట, ఇట్లా డైరెక్ట్ మీదకి వచ్చేసి గుద్దుకుంటాయంట ఆపోజిట్లా. మనం లాంగ్ కట్ చేసుకోవాలి, లాంగ్ కట్ చేసుకునేటప్పుడు అక్కడి నుంచి బండి వస్తుంది. బండి మూవ్ అవుతలే థర్డ్ గేర్లో అమ్మట, వెనకకి వెళ్తూనే ఉంటుంది బండిగా, ఇక పందుకోపోతే గేర్ మార్చేలోపు బండి డౌన్ అయిపోతుంది. ఇంకా మనం ఇదంతా ఎక్కిన తర్వాత మళ్ళీ దిగడానికి కూడా మనం ఎంతైతే ఎక్కుతున్నామో అంత దిగేది ఉంటుంది. ఆ దిగేటప్పుడు మొత్తం అంతా కూడా లైనర్లు రాసుకొని పొగలు వెళ్తాయి, మంటలు కూడా వస్తాయి, ఒక్కొక్కసారి కాలిపోతాయి కూడా. బాగా ఎక్కినా కానీ ప్రాబ్లమే, బండికి హీట్ అయిపోతుంది. బాగా దిగినా ప్రాబ్లమే, దిగేటప్పుడు లైనర్లు హీట్ అవుతాయి. దిగేలా గుట్టలు ఎక్కించేటప్పుడు మనం 100 కిలోమీటర్లు గుట్ట ఎక్కియాలంటే 200 కిలోమీటర్లు వెళ్ళేది, 100 కిలోమీటర్లకే తాగుతుంది డీజిల్ అంతా. పండ్లు 2 పండ్లు పట్టేంతనే ఉంది ప్లేస్. అటు సైడ్ గ్యాప్ లేదు, ఇటు సైడ్ గ్యాప్ లేదు, అటు ఇటు ఎటు దిగినా కానీ బండి టైర్లు తిరుగుతూనే ఉంటాయి. ఇంకా వర్షాలకు తడిచి తడిచింది కాబట్టి, కాకపోతే సైడ్లకు ఏంటంటే రాళ్ళు పెట్టిరు, రాళ్ళతో కట్టిరు, బండి లేకుండా బండిలో దిగబడతాయి అని చెప్పేసి రాళ్ళు పెట్టిరు. ఇక్కడ చూస్తారు కదా, ఇంత డేంజరస్ ప్లేస్లలో కూడా ఓవర్టేక్ చేసుకొని వస్తున్నాయి. ఒరిస్సా పట్టేది ట్యాంకర్, ఎక్కువ ఒరిస్సా పండ్లు ఛత్తీస్గఢ్ పండ్లే కనిపిస్తున్నాయి. టర్నింగ్ చూడండి, డేంజరస్ టర్నింగ్ ఉంది. మనకి సైడ్కు దిగాలనుకుంటే రాళ్ళున్న ప్లేస్లలో చూసుకొని దిగాలి. మట్టి ఇలాంటి మట్టి ఉన్న ప్లేస్లలో దిగితే ఇంక అంతే దిగుతూనే ఉంటుంది ఇక అందులో. చాలా అందంగా ఉంది, డైరెక్ట్గా చూస్తే ఇంకా మస్తు అనిపిస్తుంది. ఉంటుంది రాజు, అందమైన సీతాకో గచిలక. మనకు డ్రైవింగ్ అంటే పిచ్చి కాబట్టి ఇలాంటి రోడ్లలో మనం నడుపుతుంటే అడ్వెంచర్ చేసినట్టు అనిపిస్తుంది. కొంతమందికి భయం వేస్తుంటుంది, మనకు భయం ఉండదు, ఎంజాయ్ అనిపిస్తుంటుంది ఇట్లా నడుపుతుంటే. ఘాట్ రోడ్లలో దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొండలల్లో గుట్టలల్లో బండ్లు స్పీడ్గా వచ్చేసి మనకు ఆపోజిట్ వచ్చి సడన్గా కట్టుకొచ్చినప్పుడు మంచి అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది, ఎక్సైట్మెంట్ కూడా. మధ్యప్రదేశ్ బండి, మనం ఇప్పుడు వెళ్ళేది కూడా మధ్యప్రదేశే. పొగలు అట్లా వస్తాయన్నమాట, బాగా బ్రేకులు తొక్కి 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 పొగలు వచ్చేసి ఇంకా బ్రేకులు ఫెయిల్ అయిపోతాయి, వెళ్ళిపోతుంది ఇంకా డైరెక్ట్ లోయలకి. అందుకని వాళ్ళు రాళ్ళు పెట్టేసి ఆపేసుకుని, ఇప్పుడు ఏముంది ఈ నుంచి వచ్చే బండి సడన్గా కంట్రోల్ కాక అక్కడ బండిని గుద్దేస్తుంది. ఆ బండి ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, స్పీడ్లో వస్తుంటుంది. ఎమ్మటే అక్కడి నుంచి మనం ఇప్పుడు వస్తున్నామా, మన పక్కన ఆ బండి ఉంది, ఇప్పుడు మన బండి ఇట్లా వెళ్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే బండి కంట్రోల్ కాక ఇటు తిరగాలి, ఇటు తిరగాలని మన బండి వస్తుంది. మన బండి కన్నా గుద్దుతుంది, ఆ బండి కన్నా గుద్దుతుంది. ఇంకా వేరే ఎక్కడికి పోవడానికి ఛాయిస్ లేదు కదా, లేకపోతే గుంతల కన్నా తీసుకొని పోయి గుంతల పడేసుకోవాలి. లోయలు ఉంటాయి, గుంటల ఎక్కేటప్పుడు ఘాట్ రోడ్లలో మస్తు డేంజర్, ఇలాంటివి అయితే ఇంకా డేంజర్. దారుణంగా ఉంది ఇక్కడ, మన ఏరియాలలో కూడా ఇలాంటి ఘాట్ రోడ్ ఉందని నాకు ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు రాలే. ఇక్కడ సైడ్ మన అటు సైడ్ వెళ్ళాం, భవానీపట్నం సైడ్.
లో అయితే డేంజర్గా ఉంది. ఇంకా ఇక్కడ మోరీలు అన్నీ కూలిపోయినాయి, ఆల్రెడీ ఎన్నో బండ్లు గుద్దుకొని అక్కడ ఆగిపోయినాయి. మోరీకి డ్యామేజ్ అయిపోయింది మోరీ అంతా. చూసారు కదా, మన ఇప్పుడు పికప్ తగ్గిపోద్ది. ఈ బండి ఏమో స్పీడ్ పోదు, ఇప్పుడు ఎక్కదు, రోడ్ ఎక్కుంది కాబట్టి మన బండి మంచి సాఫ్ వెళ్ళిపోతుంది. ఈ బండి చేయబట్టి ఇప్పుడు మనం గేర్ డౌన్ చేసుకుంటాం కదా, గేర్ డౌన్ చేసినప్పుడు ఏమైతే మనకు ఆ ఘాట్ రోడ్లలో ఇక పికప్ అందుకో థర్డ్ గేర్లో, మనం సెకండ్ గేర్లోనే పోవాలి. చూస్తుంది స్లోగా పోవాలంటే ఇక ఓవర్టేక్ చేద్దామంటే ఎప్పుడు సడన్గా బండ్లు వస్తాయి అనేది తెలియదు. ఏ చిన్న బండి వచ్చినా కానీ కష్టమే. ఇక్కడ బండి ఓవర్టేక్ చేస్తుంది చూస్తారుగా. చూస్తారుగా కథం, అక్కడి నుంచి బండి వచ్చింది. ఈ బండి ఓవర్టేక్ చేసుకుంటూ పోయింది. జర అయితే దాన్ని గుద్దుకోను, ఇక స్లో చేయకపోతే. ఇక స్లో చేసింది కాబట్టి దాంట్లో నుంచి దూరం వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా టర్నింగ్స్ డేంజరస్ వస్తున్నాయి. డేంజర్ టర్నింగ్స్, డేంజర్ ఘాట్ రోడ్, ఘాటే పెరుగుతూ ఉంది. సెకండ్ గేర్లో కూడా ఎక్కలేదు. టర్నింగ్లలో తిప్పుతుంటే మొత్తం కట్ట 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 అంటుంది స్టీరింగ్. ఘాట్ ఎక్కుంటే మనం టర్న్ చేస్తున్నాం కాబట్టి కింద సౌండ్ వస్తుంది. కాడ మనం కొంచెం దూరం ఆపుకోవాలి, దూరం ఆపుకొని హ్యాండ్ బ్రేక్ వేసి పెట్టుకోవాలి. అది ఎక్కలేకపోతుంది అనుకుంటా బండి. లేదు లేదు, ముందర ఏదో బండి ట్రబుల్ ఇచ్చింది. ఈ ఘాట్ రోడ్లలోకి వచ్చినప్పుడు పాత బండ్లు అయితే ఊకనే బ్రేక్ డౌన్ అయిపోతుంటాయి. ఏదన్నా ఒక ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుంది అనమాట. ఆ బండి ఎక్కలేక ఎక్కలేక ఏదో ఒక ప్రాబ్లం పెడుతుంది. ఇక్కడ చూస్తున్నావు కదా, ఈ బండి ట్రబుల్ ఇవ్వడం వల్ల ఇక్కడ బండ్లు అన్నీ కూడా జామ్ అయిపోయినాయి. మా కరెక్ట్ అప్పు ఎక్కేటప్పుడే ఇది బ్రేక్ డౌన్ అయింది. అక్కడి నుంచి వచ్చే బండ్లన్నీ కూడా బ్రేక్ వేసుకొని ఉండాలంటే కొన్ని బండ్లు మూవ్ కావు, పాత బండ్లు వెనక వెళ్ళిపోతుంటాయి. అట్లనే వెనకాల ఏమైనా బండ్లు పెట్టిరనుకో అవి గుద్దుకుంటాయి అనమాట వెనకకి వెళ్ళి. ఇక్కడ మన బండి అయితే కట్ చేస్తున్నాం. ఇందులో కరెక్ట్ ఎడ్జ్లో నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ ఏమన్నా డౌన్ దిగిందనుకో బండి మొత్తం పట్టి పడిపోతుంది. ప్లేస్ కూడా ఏం సరిగా లేదు ఇక్కడ. మధ్యప్రదేశ్ అదే అప్పుడు మన స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఘాట్ రోడ్ అయితే అసలు ఎక్కపో, ఒకటో గేర్లో కూడా ఎక్కపో. ఆ ఘాటే ఎక్కలేదు, చిన్న ఘాటే. పెద్ద పెద్ద ఘాట్ ఎక్కుతుంది. సాలూర్లో అందరు కలిసి కట్టించారు అనమాట లారీ వాళ్ళు అందరు కలిసి గుడిని. ప్రతిసారి వచ్చినప్పుడైనా వెళ్ళేటప్పుడైనా వాళ్ళు మొక్కుకొని వెళ్తారంట. మనం కూడా దర్శనం చేసుకొని వెళ్దాం దేవుని చూసి. చూస్తారు కదా, బండి ఆపుకొని మొక్కుకొని వెళ్తారంట. మనం కూడా దేవునికి దర్శనం చేసుకుందాం డోర్ తీసి. కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తారంట, ఆయన కొబ్బరికాయ కొడుతుండే అక్కడ ఆపుకొని బండిని. సాలూరు బండ్లు అన్నీ అట్లా కొబ్బరికాయ కొట్టుకొని దేవుని మొక్కుకొని బయలుదేరి వెళ్తాయి. ఇక్కడ నుంచి చూస్తారు కదా, అక్కడ బండ్లు వచ్చాయి కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సెక్షన్ అంతా బ్రేక్ తొక్కుకుంటా బ్రేక్ తొక్కుకుంటే వెళ్ళాలి. మొత్తం లైనర్లు తిరిగి 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 బ్రేక్ ఆ లైనర్లు రాసుకొని 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 పొగలెళ్తాయి. ఇక అందుకనే మనం గేర్ డౌన్ గేర్లో వెళ్తుండాలి, కొంచెం బ్రేక్ టచ్ చేస్తుండే వెళ్తుండాలి. ఇప్పుడే తిప్పుడు ఉంది, తిప్పుడే తిప్పుడు ఉంది. గిర్రా 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 గిర్రా. చూడు వ్యూ చూడు ఎట్టుందో, కొండలు ఎంత బాగుందో వాతావరణం. బాబా లొకేషన్ మాత్రం ఆసం ఉంది. అక్కడెక్కడో కొండల పైన చెట్లన్నీ చిన్న చిన్న కనిపిస్తున్నాయి. మొత్తం మన కొండల మధ్యలోకి వచ్చేసినాయి ఇప్పుడు టోటల్గా. ఇలాంటి ప్లేస్లలో ఆగి ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటే ఎంత బాగుండదు. కాకపోతే మనకి ఇక్కడ బండ్లు ఆపని ప్లేస్ లేదు. ఇదర పోతే ఇక తెల్లారిన దాకా మెలక రాదు. ఇక్కడ కొద్దిసేపు ఆపుదాం, ఎందుకంటే బండి బాగా హీట్ అయిపోయింది కదా. మళ్ళీ ఇంతసేపు హీట్ అయ్యి మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ లైనర్లు హీట్ అవుతాయి. ఇంతసేపు హీట్ అయింది కాబట్టి బండి ఇంజను ఘాట్ ఎక్కి ఎక్కి మళ్ళీ దిగేటప్పుడు కూడా మళ్ళీ లైనర్లు హీట్ అవుతాయి కాబట్టి జరసేపు ఆపుకొని వెళ్దాం. ఇక మూడు యాడ్లు బకెట్లు అయితే తీసుకున్నాం, ఒక రెండు పోసుకున్నాం అనుకో మళ్ళా మనకి ఇక ఒక 1500-2000 కిలోమీటర్ల వరకు ఇంకా టెన్షన్ ఉండదు. ఒక బకెట్ ఎక్స్ట్రా ఉంటుంది స్పేర్లా, ఎప్పుడన్నా కావాలంటే అది కూడా తీసుకొని పోసుకుందాం. మామూలుగా 30% ఉన్నప్పుడే పోసుకోవాలి కానీ మన దాంట్లో ఇప్పుడు దగ్గర దగ్గర 18% 17% వచ్చింది, అంటే చాలా తగ్గిపోయింది. ఇంకా
మూడు బకెట్లు అందుకనే తీసుకున్నాం. మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఘాట్ రోడ్లు అక్కడెక్కడో పోతాం. చలో ఇక బయలుదేరుతున్నాం. యార్డ్లో అయితే ఫుల్ ఉంది మనకి. 86% వచ్చింది రెండు క్యాన్లు పోస్తే. డీజిల్ వచ్చేసి మనకి ఫుల్ ట్యాంక్ ఉంది. మన సబ్స్క్రైబర్ అన్న చేయి పెట్టి ఆపేయండు. ఎక్కడికి వెళ్తున్నావు అన్న? వైజాగ్ వెళ్తున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఒరిస్సా నుంచా? జాగ్రత్తగా వెళ్ళండి. అవునవును. ఇప్పుడు మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ సరే అన్న బాయ్. రాయపూర్ వచ్చేసి 473 ఉంది. టర్నింగ్ చూడండి ఎట్లుందో. ఏపీఎస్ఆర్టీ బస్సులు కూడా వస్తున్నాయి ఇక్కడ సైడ్. అక్కడ ఒక రోడ్డు ఉంది, ఆ ఊరికి సంబంధించిన రోడ్ అనుకుంటా. నేను ఈ దియ రోడ్డు అక్కడికి వెళ్తామో అనుకుంటున్నా. చాలా కింద ఉంది, అంత దూరం వెళ్ళాలా అని చెప్పేసి. ఇక్కడ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కొండ అంతా కూడా మట్టి కొండ కాబట్టి కూలిపోతుందని చెప్పేసి ఆడ ఒక సిమెంట్ ఉంది, ఓరిలాగా పెద్దది కడుతున్నారు వాళ్ళు. ఇదే ఉన్నట్టు ఇందాక నేను అక్కడ చిన్న రోడ్డు కనిపిస్తుందని చెప్పిన కదా, అదే ఆ ఊరికి వెళ్ళే రోడ్డు. టర్నింగ్ ఉంది, థర్డ్ గేర్ లెక్కదే అనుకున్నా. మళ్ళీ వెంటనే ఫస్ట్కి రావాల్సి వచ్చింది. అమ్మా ఇక్కడ వచ్చిందా అమ్మ, చిన్న విలేజ్ రోడ్డు మీద. ఇక్కడ ఆపుకోరు బండ్లు, ఏడ కూడా ఒక బండి కూడా కనిపించలేదు. ఆడొకటి ఆడొకటి కనిపించినాయి. ఇక్కడ మాత్రం కంటిన్యూస్గా ఒక 4-5 బండ్ల దాకా ఆపుకున్నారు. ప్లేస్ ఉంది ఇక్కడ జర. డౌన్లో వెళ్ళేటప్పుడు మనం ఇది బటన్ వేసుకోవాలి. బటన్ వేసుకుంటే మనకు బండి అనేది మంచి కంట్రోల్ అవుతుంది, కొంచెం కంట్రోలింగ్లో పోతుంది. అది వేయకపోతే ఇంకా అదుపు తప్పుతుంది, స్పీడ్ వెళ్ళి కంట్రోల్ కాదు. చల్లటి నీడకు మంచిగా పెట్టుకోరు బండ్లు, చక్కగా నిద్రపోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా అట్నుంచి వచ్చిన బండ్లు ఎట్లా కుదుకునే ఆడ, మొత్తం ఐరన్ అంతా ఇరిగిపోయింది. చేసే టైంలో అయితే మనకి బండి వేరే వచ్చిందనుకో, మొత్తం గుద్దేస్తాయి ఆ ట్రైలర్లు. అందుకని ఆగినట్టున్నాయి ఎక్కదని. విమలంగా కొద్దిసేపు అయినాక ఎక్కిద్దామని చెప్పేసి ఆగినట్టు. చాలా డేంజర్ ఉంది ఆ టర్నింగ్. వేరే బండ్లు వచ్చేటప్పుడు అయితే ఇంకా మనం కట్ చేయలేము, వెనుకకే పోతుంది. రాళ్ళు పెట్టుకొని కట్ చేసుకుంటారు ఇలాంటి టర్నింగ్లో. మీద మన లక్ ఒకటేసారికి ఎక్కింది బండి. సెకండ్ గేర్ వేయకుండా థర్డ్ గేర్లో పూజ చేస్తే మాత్రం ఎక్కపో. బండ్లు చూడు ఎట్లా దిగుతున్నాయి, చిన్న దిగుతున్నాయి. గేర్ డౌన్ చేసుకొని చిన్న బ్రేక్ ప్రెస్ చేసుకుంటా. రోడ్ బండ్లు కాబట్టి కంట్రోల్ ఉండవు, వెళ్ళిపోతాయి స్పీడ్లా. కొంచెం మనం స్పీడ్ పెంచినాం అనుకో అదే స్పీడ్ వెళ్తుంటాయి. బ్రేక్ ఎంత కొట్టినా కానీ ఆగు, ఇక జారుకుంటూ వెళ్ళిపోయి తొలకరు వేసుకుంటూ పోతాయి. యాక్సిడెంట్ చాలా జరుగుతాయి, అందుకనే చిన్న వస్తాయి డౌన్ దిగేటప్పుడు ఎప్పుడైనా. రోడ్ బండ్లు ఎంటి బండ్లు అనుకో కంట్రోల్ అవుతాయి, బ్రేక్ కొట్టగానే ఆగుతాయి. రోడ్ బండ్లు ఆగవు అట్లా. ఇక్కడ బండ చూడు ఎట్లా పడ్డదో, గుట్ట మించి ఆ పై కొండ నుంచి వచ్చేసి పక్కన పడ్డది. అదే మామూలుగా ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు ఆ వెహికల్ మీద పడితే ఆ వెహికల్ పరిస్థితి అవుట్. బండ ఆ పైనుంచి వాడి పలిగిపోయింది, చాలా లావు ఉంది బండ. టర్నింగ్లో యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి ఐరన్ రాడ్ వేసేసి మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా రాళ్ళు వేసేసి రాళ్ళపైన సిమెంట్ వేసేసి స్టాండర్డ్గా చేస్తారు. టర్నింగ్ ఓవర్ ఉంది, పెద్ద ఘాట్ రోడ్డు, అట్నుంచి వచ్చే బండ్లకి మస్తు డౌన్, ఓవర్ డౌన్. బండ్ అనేది చాలా ఈజీగా మనం సైడ్లో పడిపోతాయి అనమాట, అందుకనే లెంత్ పెంచుతున్నారు అక్కడ సైడ్. చాలా ఘోర టర్నింగ్ ఉందని చెప్పేసి. గుడ్డలల్లంగా వాటర్ చూడు ఎట్లా వస్తున్నాయి, కొండలల్లంగా ఎక్కడి నుంచి వస్తున్నాయో అవి. పికప్ డౌన్ అయిపోయింది, మూడో గేర్లు వచ్చినా ఒక్కసారి ఘాట్ ఎక్కువ అయిపోయింది, పికప్ డౌన్ అయింది. మళ్ళీ ఫస్ట్ గేర్ వేసి లాగిస్తే బాబులో ఎక్కింది. బండి ఎక్కుతుంది గుండ మీద, ఆ పైకి వెళ్ళాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా కొత్త బండి, పికప్ డౌన్ అయిపోయి ఆగిపోయింది ఆడ. మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని పికప్ అందిస్తున్నాడు, మొత్తానికి ఆగిపోయింది.
చూడడం మరి మొత్తానికి ఆకలి పడింది. ఇక్కడ చూస్తుగా పంట పొలాలు వేసిరు, అలం బీక్కుంటారు. ఊరు సంబంధించినంత వరకు వాళ్ళ వారికి మంచి నీట్గా చేసుకొని నీట్గా పాలకూర, ఆకుకూరలు, వరి, గోధుమలు అవి వేసుకురు. రాళ్ళు పెట్టుకురు వాళ్ళ దాని వరకు. ఫుల్ డౌన్ సెక్షన్, ఫుల్ టర్నింగ్స్, ఫుల్ డౌన్ సెక్షన్. ఏదైతే మనం ఎంత ఘాట్ రోడ్ ఎక్కినామో అట్లా దిగాలన్నమాట. డేంజరస్గా ఉంటుంది ఇక్కడ దిగేటప్పుడు. మనకి లైన్లు మొత్తం రాసుకొని 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 పోగలెళ్తాయి. మళ్ళీ కంట్రోల్ అస్సలు అస్సలు కావు కంట్రోల్. ఇంకా వెళ్ళాలి, మేము మాత్రం స్పీడ్గా వచ్చినాం అనుకో కథ అయిపోయినట్టు. మళ్ళీ బయట నాలోకి వెళ్ళి వెళ్తున్నా, బ్రేక్ పే చేసుకుంటా. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది లేదు. ఇక ఘాట్ రోడ్ సెక్షన్ ఎండ్ అయిపోయింది, మంచిగా ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బోరిగుమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 500K సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై హింద్.